చేసాము. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే కంప్లీట్ వీడియో ట్యూటోరియల్స్ ఉంటాయండి, 6th క్లాస్ టు 10th క్లాస్. సో మీరు బాగా కాన్సన్ట్రేట్ చేస్తే మీరు లైఫ్ లో సక్సెస్ అవ్వచ్చు, ఇట్స్ మై గ్యారంటీ. ఓకేనా? సో మనం ఎక్కడ ఉన్నాం, గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్ లో ఈరోజు నేను చెప్పబోయే కాన్సెప్ట్స్ అన్న ఒక్కొక్కటి రాసుకోండి. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి డిఫైనింగ్ గోల్ సెట్టింగ్. స్మార్ట్ గోల్, SMART, స్మార్ట్ గోల్. స్మార్ట్ గోల్. నెక్స్ట్ 5 గోల్డెన్ రూల్స్. ఈ గోల్డెన్ రూల్స్ చాలా ఇంపార్టెంట్ అన్న, దీంట్లో మీరు బాగా కాన్సన్ట్రేషన్ వింటే మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. 5 గోల్డెన్ రూల్స్ తర్వాత 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ గోల్ సెట్టింగ్. నెక్స్ట్ డెవలప్ గోల్స్ ఇన్ 6 ఏరియాస్. మనం ఎవరు ఏ లక్ష్యం పెట్టుకున్నా అండి, ఈ 6 ఏరియాస్లోనే మనం ఒక లక్ష్యం పెట్టుకుంటాం. అవేంటో మనం నెక్స్ట్ చూద్దాం. మనం ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తే రిజెక్ట్ చేస్తారేమో, సెలెక్ట్ చేయరేమో, మనం ఒక కాంపిటీషన్లోకి వెళ్తే ఫెయిల్ అవుతామేమో, విన్ అవ్వమేమో, అలాంటి భయాల వల్ల చాలా మంది వెళ్ళరండి, ఇనిషియేటివ్ తీసుకోరు. అలాంటి భయాలని ఫస్ట్ వదిలేయండి. ప్రతి ఒక్కరి అండి, ఆ దేవుడు ప్రతి భగవంతుడు ప్రతి ఒక్కరికి అన్ని పార్ట్స్ ఇచ్చారు. ఎవరికైనా ఎవరు లేవా, బ్రెయిన్ లేదు ఎవరికైనా, ప్రతి ఒక్కరికి 100% ఇస్తారు. అందరూ అందరినీ దేవుడు సమానంగా చూస్తాడండి, ఎవరు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కాదు. బట్ మనం దాన్ని యూటిలైజ్ చేసే దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. అవునా కదా? ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు ఇది? వెరీ గుడ్. అంతేనా, మనం అందరిలో పుట్టామో వెళ్ళిపోయామని కాబట్టి మనకంటూ చిరంజీవన్నా చెప్పండి, మనకంటూ నాలుగు పేజీలు ఉండాలి హిస్టరీలో. చిరంజీవి చెప్పాడు కదా, చిరంజీవి కంటే ముందు చాలా మంది చెప్పున్నారు, బట్ చిరంజీవి కాపీ చేశాడని నేను చెప్తాను. సో నలుగురిలో ఒక మంచి పొజిషన్ అంటే మనం వచ్చామా అయిపోయామని కాకుండా నలుగురిలో షైన్ అవ్వాలండి. అట్లాంటి ఫైర్ ఉండే వాళ్ళు గ్యారంటీ సక్సెస్ అవుతారు. సో మై సెట్ గోల్స్ అదొక 1 పాయింట్ అండి. నేను ఫస్ట్ నుంచి ఒక పాయింట్ చెప్తాను. యూ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. అసలు ఎందుకు గోల్ పెట్టుకుంటాం? మన లైఫ్ అనేది మన కంట్రోల్లోకి వస్తుంది. అవునా కదా? మన గోల్ పెట్టుకుంటే మన లైఫ్ మన కంట్రోల్లోకి వస్తుంది. మనం ఏమనుకుంటే అది చేయగలమనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అవునా కదా? మీకు ఎక్కడైనా అర్థం కాబట్టి ఆపండి, పర్లేదు, లేవండి, చేయాలి. సెకండ్ ఫోకస్ ఆన్ ది ఇంపార్టెంట్ థింగ్స్. అంటే మనం ఏదైనా గోల్ పెట్టుకుంటే ఇంపార్టెంట్ థింగ్స్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తాం తెలుసా మీకు? మనం ఫిల్టరింగ్ వస్తుందండి, మెయిన్గా మన లైఫ్లో ఫిల్టరింగ్ వస్తుంది. ఏది మంచి ఏది చేయడానికి ఫిల్టరింగ్ చేసి 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 దాంట్లో ఎక్స్పర్ట్స్ అయిపోతాం. సో ఫర్ దట్ రీజన్ మనం ఫైనల్గా ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. ప్రొక్రాస్టినేషన్ అంటే సిట్టింగ్ ఇన్ ద డ్రీమ్ ల్యాండ్. కాలు కట్టునే ఉంటారు. అబ్దుల్ కలాం గారు ఏమన్నారండి, కలాలు అంటారు కట్టునే ఉంటారు, కంటూనే ఉంటారు, కట్టునే ఉంటారు. అంటే సిట్టింగ్ ఇన్ ద డ్రీమ్ ల్యాండ్. చాలా మంది ఒక అలవాటు ఉంటుందండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని డ్రీమ్స్ లో వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు అనుకుంది సాధించినట్టు, కాల్లో ఎక్కినట్టు, ప్లేన్ ఎక్కినట్టు. అవునా కదా? ఎంతమంది చేస్తారని, చిన్నప్పుడు నేను చేసేవాడిని చేస్తారు. సీరియస్లీ నాన్న, మీరు అందరూ అచీవ్ చేస్తారు. అలాంటి డ్రీమ్ ల్యాండ్ లో కూర్చుని అచీవ్ చేస్తారు. ఎప్పుడు మన ఇద్దరు లేచాం. భైరవకోన జ్యోతిష్యాలయం, కోయ పూజారి ధర్మరాజు. ముఖము, చేయి, జన్మ నక్షత్రాన్ని బట్టి సంపూర్ణ భవిష్యత్ చెప్పగలరు. భైరవకోన జ్యోతిష్యాలయం, టౌన్ హాల్ ఎదురుగా, మెయిన్ రోడ్, నెల్లూరు. సెల్ నంబర్ 9989374172.